Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajender Bonla YouTube channel. So friends, I feel very happy because na yokka YouTube channel lo meeku okati career counseling dorukutundi, meer korukunnatuvanti subject dorukutundi, meer adige prashnaki answer dorukutundi, final ga mee life ki okka thova dorukutundi. Nenu ichchetuvanti advice meeku edo oka rakamga use avutundi. Meer okka prashna adithe nenu naalugu prashnalaku answer ivvagalanu, 4000 meeku choochagalanu. Which one is better అనేది మీరు చూస్ చేసుకోవటమే. దట్ ఈస్ ఓన్లీ వన్ అంటే ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో ఓన్లీ వన్ ఛానల్ అని నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓకే, ఇందులో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాను కెరీర్ గైడెన్స్ పైన. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ మధ్య ఒక వారం రోజులైంది నేను కొంచెం ఆ బిజీ ఇలాంటి బిజీలో ఉండటం వల్ల ఆన్సర్ ఇవ్వలేకపోయినా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న ఈరోజు ఎవరు అవుతున్నారంటే రైట్, నెక్స్ట్ నరేష్ శర్మ, బీఎడ్ మ్యాథ్స్కి బెస్ట్ బుక్స్ చెప్పండి. సో బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథ్స్కి మనం చూసుకుంటే ఇప్పుడు అవైలబుల్ ఉంది ఓన్లీ విజేత కాంపిటీషన్ బుక్సే ఉన్నాయండి. ఓకేనా, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న మన వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మోడల్ పేపర్స్, అవి ఒకసారి చూడండి వాటిని. నెక్స్ట్ ప్రసాద్, సార్ హయ్యర్ తర్వాత ట్రైనింగ్ తీసుకోవచ్చా? హయ్యర్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి తీసుకోవచ్చు, లోయర్ తర్వాత తీసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ లైక్. కీర్తి సాగర్, నాది పీజీ డిస్కంటిన్యూ, ఆల్రెడీ మీకు ఆన్సర్ చెప్పా కీర్తి సాగర్ గారు. నెక్స్ట్ రవీనా, సార్ టెల్ మీ అబౌట్ MSW, MA సోషల్ వర్క్. ఓకే, ఈరోజే రికార్డ్ చేశాను, ఈరోజు అప్లోడ్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ బద్రి హరీష్, సార్ కోర్స్ ఎడిట్ చేసుకోవచ్చా సార్? బీఎడ్కి సంబంధించిన దేనికి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్ వాళ్ళు ఇవ్వలేదండి. మొన్న మధ్య ఆఫీస్ కూడా కాల్ చేస్తే ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వమని చెప్పారట మన సబ్స్క్రైబర్ కూడా, నాకు ఫోన్ చేశాడు ఒక అతను. మీరు ఒకటి మెయిల్ పెట్టండి, మీకు ఏ ప్రాబ్లం ఉందో, మీరు ఏం తప్పు జరిగిందో మెయిల్ పెట్టండి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ శివ టీ, సార్ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయినాయి కదా, మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలి? సో ఛాన్స్ ఉంది కదా, అప్లై చేసుకోండి. మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఏ ఎగ్జామ్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ శివ అని అడుగుతున్నాడు, యువర్ ఆల్ వీడియోస్ సూపర్ సార్. థ్యాంక్ యూ శివ, ఏదో మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్తున్నాను, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ హరీష్, సార్ కోర్సు రాంగ్గా చేశాను, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా సార్? బీఎడ్లో ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి. మీరు ఎందుకు రాంగ్ జరిగిందో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎక్కడ రాంగ్ జరిగిందో వాళ్ళకి ఒక మెయిల్ రాయండి, క్లియర్గా రాసి వాళ్ళకి పంపండి. పంపిస్తే వాళ్ళు మీకు ఇమీడియట్గా చూస్తున్నారు, రెండు మూడు మెయిల్స్ పంపండి, అందులో ఫోన్ నెంబర్ ఇచ్చారు, దాన్ని కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ రవళి రమేష్, సిలబస్ తెలుగులో పెట్టండి సార్, సేమ్ క్వశ్చన్ ఇందాక అడిగినావు, తెలుగులో దొరికితే చేస్తా, దొరకట్లేదు. నెక్స్ట్ సాత్విక, సార్ హౌ మచ్ ర్యాంక్ షుడ్ నీడ్ టు గెట్ క్వాలిఫై ఇన్ వెటర్నిటీ స్ట్రీమ్ ఇన్ 2020 ఎంసెట్? సో ఆల్మోస్ట్ ఆల్ 90% మార్క్స్ ఆర్ నీడెడ్ టు గెట్ ఏ సీట్ ఇన్ దిస్ థింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ ర్యాంక్ అనేది టాప్ 1000లో కనుకుంటే మంచి కాలంలో సీట్ వస్తుంది, మీకు తెలిసిందే. చివరి సీట్ అనేది నాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఇక మీకు 20000 ఉన్నా వస్తుంది, బట్ కొంచెం ఆలోచించి చదవండి. నెక్స్ట్ హరీష్, సార్ కోర్సు రాంగ్గా పడింది, మీకు ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ వచ్చేసి నేహా సుల్తానా, సార్ ఐ కంప్లీటెడ్ బికమ్ కంప్యూటర్స్, కెన్ ఐ అప్లై ఫర్ ఇంగ్లీష్ బీఎడ్? నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ బీఎడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ సోషల్ బీఎడ్. ఓకే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో బీఎడ్ చేయాలంటే మీకు డిగ్రీలో ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేదా ఇంగ్లీష్ అయినా ఉండాలి. కాకపోతే సోషల్తో ఎగ్జామ్ రాసి ఇంగ్లీష్ని సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు, ఆ ప్రయత్నం చేయండి. నరేష్ గడ్డం, ఎన్ఐఎస్ 1 ఇయర్ కోర్సు గురించి చెప్పరా సార్? ఎన్ఐఎస్ఆ, ఓకే రాసుకుంటున్నాను, దీని గురించి నేను ఎంక్వైరీ చేసి చెప్తాను. ఎన్ఐఎస్ కోర్స్ చెప్తా తప్పకుండా, నెక్స్ట్ వీడియోలో ప్రయత్నం చేస్తుంటాను. నెక్స్ట్ నాగమణి ఏ నాగమణి కోర్స్, సార్ నేను ఓపెన్ డిగ్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుగు అయిపోయింది. ఓకే, ఇప్పుడు బీఎడ్ ఫిజిక్స్కి అప్లై చేసిన, డిఎస్సికి నాట్ ఎలిజిబుల్ అవుతున్నానా, ఎలా మార్చుకోవాలి? ఇక్కడ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుగు ఉంది కాబట్టి ఫిజికల్ సైన్స్కి మీరు ఎలిజిబుల్ కాదండి. ఓకే, ఎందుకంటే మీకు కెమిస్ట్రీ లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అయితే మ్యాథ్స్తో ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ మీరు ఫిజిక్స్తో ఎగ్జామ్ రాశారంటే ఎడిటింగ్ ఆప్షన్ లేదు, ఛాన్స్ ఉంటే చేయండి. లేకపోతే ఫిజిక్స్లో ఎగ్జామ్ రాసి మ్యాథ్స్ని సెకండ్ మెథడాలజీగా తీసుకొని చేసుకోవచ్చు. అసలు మీకు మంచి అవకాశం ఉండి నాశనం చేసుకున్నారు. అసలు మీరు అప్లై చేయాల్సింది నాగమణి గారు, దీంతో అప్లై చేసుకుంటే అయిపోయేది. దీంతో మనం మ్యాథ్స్తో అప్లై చేసుకొని సెకండ్ మెథడాలజీగా మీరు బీఎడ్లో సీట్ వచ్చినాక తెలుగు తీసుకుంటే అప్పుడు మీరు తెలుగు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు, ఇటు మ్యాథ్స్కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు, మీరు పీజీ లేకుండానే డైరెక్ట్గా రెండు రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఎలిజిబుల్ అయ్యారు. మీకు తెలుగు ఆప్షన్ మంచి నిర్ణయం తీసుకొని చేసుకున్నారు, కానీ బీఎడ్ అప్లై చేసి సర్వనాశనం చేసుకున్నారు. కనీసం మీరు
తెలిసిన అడగలేరో ఏమైందో మీకు తెలిసినట్టుగా పోయారు. ఇదే కెరీర్ కౌన్సిలింగ్ లేకపోతే విద్యార్థి ఇలాగా తయారవుతారు. సరే మరి ఈ వీడియోని మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు. మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉంటే నేను వీడియో అప్లోడ్ అయ్యగానే మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి అరే సార్ ఏదో నా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారని చూస్తారు. ఆ సబ్స్క్రైబ్ మీరు లేకపోతే ఇది కూడా మీకు తెలియదు. సో ఏదేమైనా మీకు ఇప్పుడు మించిపోయింది లేదు. ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఎగ్జామ్ రాయండి, దానివల్ల మీకు యూజ్ లేదు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు మీకు తీసుకెళ్తుంది. సీట్ కనుక మీకు వస్తే అప్పుడు మ్యాథ్స్ని సెకండ్ మెథడ్ తీసుకుంటే ఒక మ్యాథ్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ తెలుగు మీకు ఉంది, తెలుగుకి మీరు ఎలిజిబుల్ కారు. సో ఒకసారి వాళ్ళకి మెయిల్ చేయండి, మెయిల్ చేసేసి ఆ మ్యాథ్స్ ప్లేస్ ఫిజికల్ సైన్స్ ప్లేస్లో మ్యాథ్స్ని చేయండి అని చెప్పేసి మెయిల్ పెట్టండి వాళ్ళకి అవకాశం ఉంటే. లేదంటే ఇప్పుడు హైదరాబాద్ బస్సులు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళిపోండి. బీఎడ్ ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోతే హెడ్సెట్ ఆఫీస్ ఉండదండి, తర్నాకల్ నుండి వెళ్ళిపోతుంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు అయినా గైడ్ చేయగలరు. మీరు ఎంత తొందర నా వీడియో చేస్తే అంత తొందర మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, నెక్స్ట్ శ్రావణి సార్, యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఏపీ, బట్ నేను టీఎస్లో బీఎడ్ చదవాలని అనుకుంటున్నా, మరి హౌ టు ప్రిపేర్ ఫర్ ద జీకే? సో జీకే ఇస్ కామన్ ఫర్ ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మోస్ట్లీ దెర్ ఆర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ తెలంగాణ మూమెంట్, బట్ దిస్ జీకే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 15 మార్క్స్ అండి. ఈ 15 మార్క్స్లో పెద్దగా టాపిక్స్ ఏమి ఉండవు, మీకు ఏమి ఇబ్బంది లేదు. యూ కెన్ కంప్లీట్ యువర్ కోర్స్ వెదర్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఇట్ మీన్ బి దట్, దీనికి మీకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగాల స్వరంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. జీకే 15 మార్కులు అండి. తెలంగాణ మూమెంట్ మీ ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు, మీరు స్టాండర్డ్ జీకే చదవండి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ భారతి నక్కిన, హాయ్ సార్, మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం. వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారా? అక్కడ నుండి మనకు సబ్స్క్రైబ్ ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాపకు జాయిన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే ఓకే, నవోదయ గురించి అడిగారు. ఓకే, ఇక్కడ భారతి గారు, ఫర్ దట్ నవోదయ స్కూల్స్ యూ కెన్ అప్లై, మీ ఏరియాలో మీరు అప్లై చేయండి. అయితే ఇక్కడ వీళ్ళు లోకల్లో ఎక్కడైతే చదువుతారో, అంటే మీరు వెస్ట్ బెంగాల్ అన్నారు కరెక్టే, కానీ మీ పాప చదివింది ఎక్కడ అంటే అప్ టు 4th క్లాస్ చదివింది వెస్ట్ బెంగాల్ అయితే, అక్కడే లోకల్ కాబట్టి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఏ స్టేట్లో అయినా కానీ, అంటే స్టేట్ అంటే ఏ జిల్లాలోనైనా మీరు సీట్ తీసుకోవచ్చు. లేదు 4th, 3rd వరకు ఇక్కడ లోకల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చదివిందంటే మాత్రం ఇక్కడే అప్లై చేయవలసింది ఉంటుంది. కాబట్టి పాప ఒక దగ్గర, మీరు ఒక దగ్గర అవుతారు. మీరు అప్ టు 5th క్లాస్ వరకు పాప ఎక్కడ చదివింది అనేది మీరు క్లియర్గా చెప్పలేరు. అలా కనుక మీరు క్వశ్చన్ క్లియర్గా అడగటం, నేను మీకు క్లియర్గా ఆన్సర్ ఇచ్చేవాడిని. క్వశ్చన్ అడగడంలో మిస్ చేశారు. ఒకసారి వీలైతే వీడియో ఉన్నాక మళ్ళీ మీరు క్వశ్చన్ చెప్పండి, నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రావణి సార్, ఓయూ క్యాంపస్లో గురించి ప్రజెంట్ ఏమేమో స్టోరీస్ వస్తున్నాయి, కాస్త క్లారిటీ ఇవ్వండి. స్టోరీస్ అంటే నాకు తెలియట్లేదు మీరు దేని బేస్ చేసుకుని అడుగుతున్నారో. ఓయూ క్యాంపస్ ఈజ్ ద బెటర్. ఓకే, దాన్ని మించింది లేదండి. క్యాంపస్లో ఎవరో ఒకరు బ్యాడ్ చేస్తే అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి బ్యాడ్ తప్ప యూనివర్సిటీకి బ్యాడ్ కాదండి. ఎంతోమంది మేధావులు బయటకు వచ్చారు, మీరు ఆ రూట్లో అడిగారో తెలియదు. తర్వాత మరి ఓయూ క్యాంపస్ గురించి స్టోరీస్ అంటే ఆ పీజీ ఎంట్రన్స్ గురించి మీరు అడిగారు. పీజీ ఎంట్రన్స్ అయితే ఇంత నోటిఫికేషన్ రాలే, ఈ సెకండ్ వీక్లో, జూన్ 2nd వీక్లో వచ్చే అవకాశం ఉంది, రాగానే నేను మీకు వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ అనూప్ శర్మ సార్, ఎంఎస్సి ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్ హోనా, ఐ థింక్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ హిందీ, సో ఐ కాంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఎంఎస్సి ఫిజిక్స్కే లియే ఫిజిక్స్కే సాత్ మ్యాథమెటిక్స్ హోనా జరూరీ హై ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ? ఓకే, ఎస్, దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దట్, బట్ మోస్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఫిజిక్స్, యు నో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ బోత్ దే హ్యావ్ దట్ సమ్ కామన్ టాపిక్స్ లైక్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ అండ్ ఫిజికల్ మ్యాథమెటిక్స్. సో దెర్ ఆర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ దట్ యూ మే గెట్ ఫ్రమ్ దట్ ఫిజిక్స్ అండ్ ఈవెన్ ఫర్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ మోడల్ పేపర్, జస్ట్ యూ హ్యావ్ టు సీ అండ్ వాచ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ బద్రి హరీష్ సార్, ఎడిట్ ఆప్షన్ ఎన్నిసార్లు అడుగుతాం ఆయన బద్రి, మెయిల్ పెట్టేసి వాళ్ళకి. అనిల్ ముదిరాజ్ సూపర్ సార్, క్లారిటీ, క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అండ్ యు ఆర్ వెల్కమ్ మై డియర్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ దట్ దీపిక గౌడ్ సార్, ప్లీజ్ ఐ వాంట్ బిఎడ్ ఎంట్రన్స్ మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో ప్లీజ్ మేక్ ఏ వీడియో అండ్ సజెస్ట్ మీ ఎనీ పీడిఎఫ్ ప్లీజ్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఏ పీడిఎఫ్ ఫర్ అస్ బికాస్ నో బడీ has the time to prepare a particular material for BEd entrance examination, and I can advise you better to read BE degree first and second or third year textbooks, and then after you can buy a book of that Vijayata competition mathematics
and it can help you. And as well as you need to focus on English and GK and teaching aptitude. Okay. And next, Monica, 5429 pair to. Thank you, sir. Chala baga explain chesaru art and craft teacher. Okay. Thank you, Monica. Shivaya Kasnur. రిప్లై ఇవ్వండి సార్. ఏంటిది సార్, నేను డాక్టర్ బీర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి చేయాలనుకుంటున్నాను. నాకు రెగ్యులర్ బీఈడి వారిగా అర్హతలు వస్తాయా, అంటే రాబోయే నోటిఫికేషన్లు గురుకుల పీజీటీ టీజీటీ జూనియర్ లెక్చరర్ దీనికి ఎలిజిబుల్ ఉంటానా చెప్పండి. సో శివయ్య కరెక్ట్గా వినండి. నెంబర్ వన్, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఇది వరకు సంబంధించిందంటే వికలాంగులు, వికలాంగులు అనే మాట కాదు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఫిజికల్ ఛాలెంజెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చదువు చెప్పడానికి ఉండేటువంటి కోర్సుని స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ అంటారు. మీరు దీన్ని చాలామంది తెలియక ఇదే అనుకుంటున్నారు. అయితే మీరు అంటున్నారు సార్, నాకు మిగతా వాళ్ళతో సమానంగా ఉద్యోగాలు ఇస్తారా ఆ కోర్సు చేసిన వాళ్ళకంటే, దీనిపైన ఏదైనా జీవో ఉందేమో నేను చూస్తాను. అయితే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసిన వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో మాత్రమే ఎలిజిబుల్ అని ఉంటే కనుక మీకు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయండి. గురుకులలో పీజీటీ టీజీటీ పోస్టులు ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన కాలేజీలలో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి నేను జీవో చదివిన తర్వాత నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు జనరల్ ఎడ్యుకేషన్తో సమానమేనా, వీళ్ళు కూడా జనరల్ ఉద్యోగాలకు ఎలిజిబులేనా అనేది నేను చెయ్యాలి. సో దాన్ని నేను రాసుకొని పెట్టుకుంటున్నాను. చేసిన తర్వాత నేను మీకు తెలుసుకొని చెప్తాను. ఏది పడుతుంది నేను చెప్పలేను, ఎందుకంటే ఛానల్ మీద మంచి నమ్మకం ఉంది జనాలకి, అందుకని చేస్తాను. సో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ జీవో చదివి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు స్టోరీస్, నైస్ వీడియో అన్న, బాగా చెప్పారు, ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్ అన్న ఆలి యూనివర్సిటీ గురించి. ఓకే, థ్యాంక్ యూ, ప్రయత్నం చేస్తా అది కూడా. మహేష్ లొక్కిని, సెల్యూట్ సార్, సూపర్ ఎక్స్ప్లనేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. నేను మీకు కూడా సెల్యూట్ చేస్తున్నాను ఒకసారి మహేష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మనీషా నాయుడు, బ్రదర్ ఐఎమ్ కంప్లీటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు చెప్పండి. ఓకే, ఈవెంట్స్ టైం పడుతుందండి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, ఇంకా మనకి ఇబ్బంది ఉంది కాబట్టి చేద్దాం. ఓకేనా, రైట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇప్పటికే చాలా ఎక్కువగా అయింది. ఇంకా ఈ ఇందులో మీ ప్రశ్నకు ఆన్సర్ రాకపోతే ఇబ్బంది పడకండి. దయచేసి 10-15 వీడియోలు అవుతాయి నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే. ఇప్పటికి నేను 1 వీక్ క్రితం నుండి, అంటే నేను రికార్డింగ్ చేసే డేట్ నుండి 1 వీక్ క్రితం నుండి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం రాకపోతే ఇబ్బంది పడకండి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.